అయితే బాగుంటుంది అని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా నాకు రావాలన్నా అనుకుంటే రావద్దు. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయండి నాకు నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగండొచ్చు కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు పర్లేదు రవి నేను వస్తానని అనుకుంటున్నాను ఆయన సపోర్ట్ చేద్దాం వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలామంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉంటారు కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరూ మంచి జరగాలి చూసుకుంటారు.